నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పట్టణంలో 34 కోట్ల వ్యయంతో ఐటీ హబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ స్థానిక ఐటీ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత. రుద్రంగి మండల కేంద్రంలో ఆర్ఎంపీ మెడికల్ షాప్ యాజమాన్యాలతో జిల్లా వైద్యాధికారి సమావేశం. కరోనా కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు. ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం. మొక్కలు నాటిన చైర్మన్ తన్నీరు బాబురావు. కోనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ. కరోనా నివారణ చర్యలపై విద్యార్థులకు సూచనలు అందించిన ప్రిన్సిపల్ సాగర్. 20 రోజుల స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటిస్తూ రుద్రంగి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలన్న సర్పంచ్. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజగృహపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన.